సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో జాతకరీతి ఎలా ఉండబోతుంది సార్? ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నం, మనం చూడండి ఒక్కోసారి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అవును, మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ ఆర్ ఫైనాన్షియల్ గ్రోత్ ఆర్ ఆరోగ్యము ఇట్లా కొన్ని ఉంటాయి. ఈ మాసంలో ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ గ్రోత్ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ మాసంలో ఫలిస్తుందని చెప్పొచ్చు. అలాగే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? జాబ్ రిలేటెడ్ విషయాల్లో మాత్రం ఒకటండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారు కొంత పాజిటివ్గా ఉంది. ఫాదర్ యొక్క సపోర్ట్ వస్తుంది. కానీ ఇక్కడ 2-3 వారాల్లో మాత్రం జాబ్లో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జాబ్లో అంటే అది కొలీగ్స్తో కావచ్చు, జాబ్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం కావచ్చు, గొడవే అవ్వాలని రూల్ లేదు, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి, లేదా 4 చేయాల్సిన పని ఒకే వ్యక్తి మీద మీరే చూసుకున్న అతనికి అన్ని అప్పచెప్పడము ఇటువంటివి ఉంటాయి. ఓకే. అలాగే విదేశాలకు వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటారు కొంతమంది. విదేశాలకు వెళ్ళే విషయాలు 2-3 వారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ నుంచే వాళ్ళు ముందు జాబ్ కన్ఫామ్ చేసుకోకుండా వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళాక చూసుకుందాం అని. ఈ 2-3 వారాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళి జాబ్ చూసుకునే విషయాల్లోని. అలాగే తొందరపడి జాబ్ మానేయడం లాంటివి కూడా చేయకూడదు సెకండ్ అండ్ థర్డ్ వీక్స్లో. ఇది అట్లాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది, అబ్బా నాకే మొత్తం బర్డెన్ అయిపోతుంది, నాకు ఈ జాబ్ వద్దు మానేస్తానని. ఓకే, కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకోటి మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వీరికి ఫైనాన్స్కి అయితే బాగుందండి, ఎందుకంటే 2 గ్రహాలు 2వ స్థానంలో వచ్చి నిజభంగ రాజయోగం జరుగుతుంది ఒకటి, అలాగే లాభస్థానంలో శుక్రుడు వచ్చి ఉన్నాడు ధనుసు రాశికి. ఓకే, ధనుసు రాశికి 2లో ఆ గ్రహాలుండి లాభంలో శుక్రుడు ఉన్నాడంటే ఫైనాన్షియల్ గ్రోత్ 100% బాగుంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి, రైతులకి ఇంకా బాగుందని చెప్పొచ్చు ఫైనాన్షియల్గా. రియల్ ఎస్టేట్ అండ్ రైతులు, రైతులకి బాగుంది. అలాగే బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వీరికి బిజినెస్, బుధుడు కొంచెం కుజుడితో ఉన్నందుకు బిజినెస్లో స్ట్రెస్ ఉంటుంది, కానీ బిజినెస్లో లాభాలు కూడా ఇస్తాడండి ఇక్కడ. ఓకే, లాభదాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది సార్ వీళ్ళకి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనుసు రాశి వారికి వ్యయస్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకొని చేయాలి. ఓకే, వీళ్ళకి దాదాపు ఇంకో 8 నెలల వరకు అక్కడే ఉంటాడు. సో 8 నెలల వరకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి వీళ్ళు. ఓకే, అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ బలంగా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, బట్ గోచారం మాత్రం పెద్దగా అనుకూలించట్లేదు, జాగ్రత్తగా చూసుకొని పెట్టమని చెప్తుంది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రకప్ అవుతాయి అక్కడ, కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. సార్ అలాగే కొత్తగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వారికి కానీ, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి కానీ ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్తగా మ్యారేజ్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి అనుకూలంగానే ఉంది, మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంటుంది, అందులో సందేహం లేదు. ధనుస్సు మన ఈ ధనుర్రాశి వారికి ఓకే. అయితే ఇక్కడ కేతువు 12లో ఉన్నందుకు మ్యారేజ్ అయ్యి విదేశాలకు వెళ్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళి భార్య ఇక్కడ, భర్త అక్కడ ఉండడము, ఇంకేదైనా కారణాల వల్ల కొంచెం వాళ్ళిద్దరు కలయికలో కొంత చిన్న గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అదొకటి చూసుకోవాలి. సార్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ మాసంలో, ఎలాంటి అపాయాలు ఉన్నాయి? ఫస్ట్ అపాయం అంటే ఇక్కడ జాబ్లో జాగ్రత్తలు తీసుకోవాలి, తొందరపడి మానకూడదు. జాబ్ స్ట్రెస్ పెరుగుతుందని చెప్పని మన కొలీగ్స్తో అనేది ఒక్కోసారి ర్యాష్గా ప్రవర్తిస్తుంటాం ఆ ప్రెషర్ వల్ల. అటువంటి నిర్ణయాలు తీసుకునే విషయాలు, అటువంటి యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉండాలి. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదువుతూ ఉంటే ఇటువంటివి తగ్గుతాయి. ఓకే, ముఖ్యంగా ఇక బాగుండడం అంటే వీరికి కొంత షేర్ మార్కెటింగ్ మూలంగా కలిసి వచ్చే యోగాలు ఉన్నాయి వీరికి ఈ మాసంలో. అలాగే వీళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్పగలరా? రెమెడీస్ అంటే ఒకటేనండి, విష్ణు సహస్రనామాలు ఎక్కువ వినాలి. నరసింహస్వామిది, లక్ష్మీ నరసింహస్వామిది, అతను ఆవిర్భావ ఘట్టం ఉంటుంది, అంటే ఎలా ఆవిర్భవించాడు, ఎలా రక్షించాడు ప్రహ్లాదు అనేటువంటిది, అది ఇమాజినేషన్ చేసుకుంటే బాగుంటుంది. సార్ థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.